హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇన్ఫోవర్స్. ఈరోజు మన ఛానల్లో మీకు తెలుసా సిరీస్లోని సెకండ్ ఎపిసోడ్లోకి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక కోట్. ది ఓన్లీ వే టు డిస్కవర్ ద లిమిట్స్ ఆఫ్ పాసిబుల్ ఈజ్ టు గో బిహైండ్ దెమ్ ఇన్ టు ద ఇంపాసిబుల్. ఈ కోట్ ఏం చెప్తుంది అంటే, పాసిబిలిటీ యొక్క లిమిట్స్ తెలుసుకోవాలి అంటే ఇంపాసిబుల్ థింగ్స్ కంటే బియాండ్గా ఆలోచించాలి అని. ఈ కోట్ నేను ఎందుకు చెప్పానంటే మీకు ఈ ఎపిసోడ్ లాస్ట్లో తెలుస్తుంది. సో వితౌట్ గెట్టింగ్ లేట్, లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. ప్రపంచ దేశాల్లోనే సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ మన ఇండియా. అలాంటి ఇండియాలో డైలీ ప్లాస్టిక్ యూసేజ్ ఎంత ఉంటుందో ఒక్కసారి ఎస్టిమేట్ చేయండి. ఒక 5,000 టన్నులు, 10,000 టన్నులు, లేదా 20,000 టన్నులు? కాదండి, అక్షరాల 25,940 టన్నులు. ఇలా డైలీ మనం సింగిల్ యూస్ కావచ్చు, మల్టీ యూస్ కావచ్చు, ప్లాస్టిక్ వేస్ట్ని పెంచుతున్నాం. ఈ వెయిట్ వచ్చేసరికి 9,000 ఏషియన్ ఎలిఫెంట్స్, ఇంకా 86 బోయింగ్ 747 జెట్స్తో సమానం. ఇందులో 10,000 టన్నులు కలెక్ట్ చేయని ప్లాస్టిక్ వేస్టే ఉంది. ఈరోజు మనం మీకు తెలుసా అనే సిరీస్లోని సెకండ్ ఎపిసోడ్లో వేస్ట్ నుంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేసిన ఇద్దరు పర్సన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలా వేస్ట్ మెటీరియల్ని కూడా యూస్ చేసుకోవాలన్న ఐడియా వచ్చిన వాళ్ళు చాలా గ్రేట్ కదా. అలాంటి పర్సన్స్, వారి ఐడియాస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఎప్పుడన్నా అనిపించిందా వేస్ట్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి యూస్ఫుల్ రోడ్స్గా మార్చొచ్చని? ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. ఈ ఐడియాని పాసిబుల్ చేసింది ఒక ఇండియన్. ఇంకా ఈ ఐడియాని 2001, అంటే 19 ఇయర్స్ క్రితం డెవలప్ చేశారని మీకు తెలుసా? ఆయన ఎవరంటే చెన్నైకి చెందిన రాజగోపాలన్ వాసుదేవన్ గారు. ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ని త్యాగరాజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డెవలప్ చేశారు. ఈయన ఎక్స్పెరిమెంట్స్లో చాలా కామన్గా యూజ్ చేసే ప్లాస్టిక్ అయిన పాలీ ఇథలిన్ ట్రయాప్తలేట్, పెట్ అని కూడా అంటారు, పాలీ ప్రొపలైన్ పీపీ, హై అండ్ లో డెన్సిటీ పాలీ ఇథలిన్ని యూజ్ చేశారు. ఇవి మనం డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్స్ అయిన క్యారీ బ్యాగ్స్, కప్స్, లామినేటెడ్ ప్లాస్టిక్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ రోడ్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ మెటీరియల్స్ అన్నీ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి సపరేట్ చేసి వాటి మెటీరియల్స్ని బట్టి కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని క్లీన్ చేసి, డ్రై చేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. దీనిని ష్రెడ్డింగ్ ప్రాసెస్ అంటారు. ఇలా చేసిన ప్లాస్టిక్ని 170 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో మెల్ట్ చేస్తారు. ఆ తర్వాత బిట్యూమిన్ పదార్థాన్ని మెల్టెడ్ ప్లాస్టిక్లో కలుపుతారు. అలా ఆ మెటీరియల్ని రెగ్యులర్ ఆస్ఫాల్ట్ కాంక్రీట్ రోడ్స్ ఎలా వేస్తారో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ రోడ్స్ వేస్తారు. ఇలా రాజగోపాలన్ వాసుదేవన్ గారు 2004 చెన్నై మున్సిపాలిటీతో కలిసి 1,000 కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్ను వేశారు. ఇందులో ప్రతి ఒక్క కిలోమీటర్కి 50 గ్రాముల బిట్యూమిన్, ఇంకా 1/10 ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అవసరం అవుతుంది. అంటే ఒక కిలోమీటర్కి 100 కేజెస్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ కావాలి. ఈ మెథడ్ని యూస్ చేసి చెన్నైలో 1,600 టన్స్ ప్లాస్టిక్ వేస్ట్తో 1,035 కిలోమీటర్స్ లెంత్ ఉన్న రోడ్స్ని వేశారు. ఈ ఇన్నోవేటివ్ మెథడ్ వల్ల ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ చేసి రోడ్స్ వేయడానికి కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. రోడ్స్ చాలా ఫాస్ట్గా రెడీ అవ్వడమే కాకుండా చాలా దృఢంగా కూడా ఉంటాయి. ఎంతలా అంటే హెవీ రెయిన్స్ కూడా రోడ్స్ని డ్యామేజ్ చేయలేవు. ఈ ప్రాసెస్ యూస్ చేసి అస్సాంలో, ఢిల్లీలో, జంషద్పూర్లో, పూణే, ఇండోర్ వంటి సిటీస్లో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. December 2019 వరకు ఇండియాలో 21,000 మైల్స్ ఆఫ్ రోడ్స్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పటి వరకు మన దేశంలో 33,700 కిలోమీటర్స్ ఆఫ్ ప్లాస్టిక్ రోడ్వేస్ ఉన్నాయి.
ఒక పాలిథిన్ బ్యాగ్ డికే అవ్వడానికి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఈ కండిషన్ యూజ్ చేసి వాటిని రోడ్స్గా కన్వర్ట్ చేసిన రాజగోపాలన్ వాసుదేవన్ గారిని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన ప్రతిభను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2018లో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన పద్మశ్రీ అవార్డుని బహుకరించారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా చివింగం మీ జీవితాన్ని మార్చేస్తుందని? లేదా అయితే మీరు రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బినేష్ దేశాయ్ గురించి తప్పక తెలుసుకోవాలి. కొన్ని ఇన్వెన్షన్స్ యాక్సిడెంటల్గా జరుగుతుంటాయి. అలాగే గుజరాత్లోని వల్సాడ్కి చెందిన డాక్టర్ బినేష్ దేశాయ్ జీవితంలో జరిగింది. బినేష్ గారు 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి అతని ప్యాంటుకి చివింగం అంటుకుంది. చివింగంని మనం నార్మల్గా పేపర్తో రిమూవ్ చేసినట్టే ఆయన కూడా రిమూవ్ చేసి క్లాస్ తర్వాత డస్ట్బిన్లో వేయాలనుకుని రోల్ చేసి తన పాకెట్లో పెట్టుకున్నారు. అలా క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్తున్న సమయంలో పాకెట్ నుంచి చివింగం రోల్ చేసిన పేపర్ని తీసి గమనిస్తే ఆ చివింగం పేపర్తో బైండ్ అయిపోయి హార్డ్గా తయారైంది. ఆయన అంతటితో వదిలేయకుండా ఆ మెటీరియల్ని ఇంటికి తీసుకొని వెళ్ళి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అలా ఆయన తన 16వ ఏట ఈ చివింగంతో పాటు వేరే పేపర్ మిల్ వేస్ట్ మెటీరియల్ బైండర్స్ని కలిపి ఒక బ్రిక్ని కనిపెట్టారు. దాని పేటెంట్స్కి అప్లై చేసి పేటెంట్ రైట్స్ని కూడా దక్కించుకున్నారు. ఆయన బీ డ్రీమ్ అనే కంపెనీ స్థాపించి మిగతా కంపెనీస్తో కొలాబరేట్ అయి చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. అలా ఆయన కనిపెట్టిన బ్రిక్ పేరు పీ బ్లాక్ బ్రిక్స్ అని పేరు పెట్టారు. ఈ పీ బ్లాక్డ్ బ్రిక్స్కి నార్మల్ బ్రిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే అబ్బో చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం పదండి. ఈ పీ బ్లాక్డ్ బ్రిక్స్ నార్మల్ వాటికంటే 2 times స్ట్రాంగ్గా డ్యూరబుల్గా ఉంటాయి. ఇంకా వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. అంత స్ట్రాంగ్గా ఉన్న ఈ ఒక్కొక్క బ్రిక్ ప్రైస్ ఎంతో చెప్పగలరా? జస్ట్ నార్మల్ బ్రిక్స్ కంటే 2 rupees తక్కువ. అంటే నార్మల్ బ్రిక్స్ 4 rupees పడితే ఈ బ్రిక్స్ 2 rupees మాత్రమే. ఇవి ఇంత కాస్ట్ ఎఫెక్టివ్ అయినా ఇవి పెస్ట్ రెసిస్టివ్, ఫైర్ రిటార్డెంట్ అండ్ ఎర్త్క్వేక్ రీజన్స్లో కూడా ఇవి యూజ్ చేయవచ్చు. బ్రినేష్ గారు రూరల్ ఏరియా పీపుల్స్ కోసం ఈ బ్రిక్స్ యూజ్ చేసి ఎకో ఫ్రెండ్లీ రెస్ట్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అందులో ఒక్కొక్క టాయిలెట్ కోసం 9,000 to 30,000 rupees రేంజ్లో ఏరియాని బట్టి కాస్ట్ వచ్చింది. ఇలా 1,000 రెస్ట్ రూమ్స్ గుజరాత్, హైదరాబాద్, మహారాష్ట్రలోని పాలి వంటి రూరల్ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రెస్ట్ రూమ్స్ కట్టడానికి ఎన్ని టన్స్ ఆఫ్ పేపర్ వేస్ట్ పట్టిందని బ్రినేష్ గారిని అడిగితే 400 tons కంటే ఎక్కువ పేపర్ వేస్ట్ యూజ్ చేశామని చెప్పారు. ఈయన అంతేకాకుండా టెక్స్టైల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, మెటల్ అండ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ వుడ్ అనే ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. అలా ఈయనకి ఎన్నో ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్, ఇంకా ఎన్విరాన్మెంట్ పిహెచ్డి ఇచ్చారు. అలా ఈ పేపర్ వేస్ట్తో తన జీవితాన్నే కాకుండా ఆ రూరల్ పీపుల్స్ జీవితాన్ని కూడా బాగుపరిచిన బ్రినేష్ గారికి సెల్యూట్. ఇది వాళ్ళ మన వీడియో. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.